श्रीमन्नारायण श्रीमते रामानुजाः श्रीशैलेश्वरयापात्रम् वेदस्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् लाभयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तवितराणि तृणायमेनि अस्मद्गुरोः भगवतोऽस्युदयैकसिन्धोः रामाश्च चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्धना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुसमुनिं प्रणतोऽस्मि नित्यम् पुण्याम्बोजपिकासाय पापद्वान्तक्षयाय च श्रीमानाविर्भूद्भूमौ रामानुज दिवाकरः सत्यं सत्यं पुनः सत्यं यतिराजो जगद्गुरुः स एव सर्वलोकानां उद्धर्ता नास्ति संशयः అస్మదాచార్యులకి వేలుకుడి స్వామి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ, ఆళ్వారు ఎంబెరుమానారు స్వామి మణవాళ మామునిగల దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ, అమ్మగారికి భాగవత కోష్టికి దాసోహం చేసుకుంటూ ఎంబెరుమానార్ల యొక్క వైభవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. రామానుజుల వారి యొక్క దినచర్య తెల్లవారుజామున మేల్కొన్నప్పటి నుంచి రాత్రి శయనించేంత వరకు ఎంబెరుమానార్లు ఏమేమి అనుష్ఠానాలు ఆచరిస్తున్నారో అది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. ఎంబెరుమానార్లకు తిరుప్పల్లి యజుచ్చి పాడగా ఎంబెరుమానార్లు తవరాసన్ పడి వరకు వేయించేస్తారు. మేల్కోగానే జప్తవ్యం గురు పరంపరయ్యం ద్వయము, గురు పరంపరతో కూడి ఉండే ద్వయ మంత్రాన్ని అనుసంధానం చేస్తారు. లేవగానే మేల్కోగానే గురు పరంపరతో కూడి ఉండే ద్వయ మంత్రాన్ని అనుసంధానం చేస్తారు. తర్వాత పెరియ పెరుమాళ్ళ ఆస్థానం, పెరియ పెరుమాళ్ కోయిల్ అంటే తిరువరంగం దగ్గర నుంచి, అంటే పరత్వ అలాగే వ్యూహనాథుడు, విభవావతారాలు, అంతర్యామి పెరుమాళ్ళు, అలా అర్చావతార పెరుమాళ్ళు పరత్వము దగ్గర నుంచి 108 దివ్య దేశాల అర్చావతార పెరుమాళ్ళ యొక్క తిరునామాలు, తాయార్ల తిరునామాలు, అర్చావతారాన్ని తలుచుకుంటూ వారు తవరాసన్ పడి తురైకి వేయించేస్తారు. తవరాసన్ పడి తురైకి వేయించేసేటప్పుడు అక్కడక్కడ వేయించేసి ఉండే భాగవతులందరూ వేయించేస్తారు మన ఎంబెరుమానార్లను సేవించుకోవటానికిగా. తవరాసన్ పడి దగ్గర ఎందుకు నీరాడతారు రామానుజుల వారు? తవరాసన్ అంటే ఎవరో కాదు, మన రామానుజుల వారే. ఎందుకు అక్కడ తవరాసన్ పడి దగ్గరే నీరాడతారు మన ఎంబెరుమానార్లు అంటే, ఆళవందార్ల తిరుపల్లిపడుత పట్ట ఇడం అదనమాట. పరమాచార్యులైన ఆళవందార్లు వేయించేస్తున్న ఆస్థానము, అక్కడి నుంచి ఆ తీర్థము అటు నుంచి రాగా ఆ తీర్థములోనే నీరాడతారు రామానుజుల వారు. పరమాచార్యులైన ఆళవందార్ల స్పర్శ లభించేటట్లుగా ఆ తవరాసన్ పడిలోనే నీరాడతారు మన ఎంబెరుమానార్లు. తర్వాత పెరుమాళ్ళని అనుసంధిస్తూ కుళ్ళ కుళిర కుడైందు నీరాడాది అని సుడికొడుతనాచార్య తిరుప్పావై దివ్య ప్రబంధంలో అనుగ్రహించినట్లుగా ఆ తీర్థంలో తవరాసన్ పడితురైలో నీరాడి పెరుమాళ్ళని ధ్యానము చేస్తూ పైకి లేచి తిరుమేనిని ముందు ఒక వస్త్రముతో వారి తిరుముడిని తుడుచుకుంటారు. మనం కూడా తలను తుడుచుకున్న తుండుతో మిగతా అవయవాలని తుడుచుకోకూడదు. ఏదో శాస్త్ర కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి, ఎలా నీరాడాలి, ఎలా తుడుచుకోవాలి, ఆ నియమాలకి తగ్గట్టుగా ఎంబెరుమానార్లు కూడా ఒక వస్త్రాన్ని తమ తిరుముడిని తుడుచుకునేవారు, ఇంకొక వస్త్రముతో తమ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తుడుచుకునేవారు. ఒక దగ్గర ఒక అంగానికి వినియోగించిన ఆ వస్త్రము ఇంకొక దగ్గర వినియోగించకూడదు, ఉపయోగించకూడదు అని. అలాగే కాషాయాలను ధరించి, తిరుమణికాపుని ధరించి, తర్వాత సన్యాసులకి జల పవిత్రం చాలా ముఖ్యం సమర్పించి ఆచమనీయం చేస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జల పవిత్రము చాలా ముఖ్యమైనది. సంధ్యావందనము మొదలైన కర్మలన్నిటినీ కూడా ఆచరించి త్రిదండ మోసిక యజ్ఞోపవీతం ముఖ్యం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జీర్ స్వాములకి ముక్కోల్ ఆ త్రిదండాన్ని ధరించే ఉంటారు. అలాగే తిరుమల సైపిరాన్ కూడా మూను తండర్ సారణందర్ అని అద్భుతంగా అనుగ్రహించారు. తిరుమల సైపిరాన్ కూడా మూను తండర్ సారందనర్ అంటే ధరించిన వారు. మూడు దండాలు, ఏకదండం అద్వైతాంది, త్రిదండం
మన శ్రీ వైష్ణవ సంప్రదాయంది మూను తండర్ సారందనర్ అని తిరుమల సేపిరాన్ అనుగ్రహించినట్లుగా ఆ త్రిదండాన్ని ధరించి మన ఎంబెరుమానార్లు ఉడయవర్ నిత్య గ్రంథములో అనుగ్రహించినట్లుగా నవ గ్రంథాలను అనుగ్రహించారు కదా రామానుజుల వారు, నిత్య గ్రంథం అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా అనుగ్రహించారు ఎంబెరుమానార్లు. ఆ నిత్య గ్రంథంలో రామానుజుల వారు ఏమేమైతే అనుగ్రహించారో నిత్య అనుష్ఠానము అవన్నీ ఆచరిస్తారు. ప్రతి నిత్యం మన రామానుజుల వారు నిత్య అనుష్ఠానము చేసి రంగాన్ని చింతిస్తూ అష్టాక్షరి పూర్వకంగా గాయత్రి జపం చేస్తారు రామానుజుల వారు. సంధ్యావందనం మానేస్తే ఎవ్వరు ఏమనరు రామానుజుల వారిని. ఆఖరికి వారికి 120వ సంవత్సరాన కూడా తిరుక్కావేరికి వెళ్ళి తీర్థమాడి, అంటే తవరాసన్ పడిత్తురైకి వెళ్ళి తీర్థమాడి సంధ్యావందనం చేసి అర్ఘ్యాలు మొదలైనవన్నీ ఆ కార్యాలన్నీ కూడా ఆచరించేవారట. ఎందుకని? వారికి నరకం రాదు కదా. పెరుమాళ్ళు శాస్త్రాన్ని అనుగ్రహించాడు, ఇదం కురు ఇదం ఆకర్షి, ఇది ఆచరించు ఇది ఆచరించకూడదు అని. మనం ఆచరించకపోతే కర్మలను పెరుమాళ్లకు బాధ కలుగుతుంది. పెరుమాళ్ల తిరువుళ్ళం ఆనందం కోసంగా అవి కైంకర్యంగా చెయ్యాలే తప్ప ఫలాన్ని ఆశించి కాదు. అలా నిత్య కర్మల అనుష్ఠానాన్ని ఆచరించేవారు రామానుజుల వారు, అంతిమ సమయంలో కూడా అర్ధ్యాన్ని ఇచ్చేవారు రామానుజుల వారు. అలా కర్మలు కూడా అది కైంకర్యంతో చేయాలి. ఆ నిత్యానుష్ఠానము నిత్య కర్మలు అవన్నీ కూడా కైంకర్యంగా చేయాలి. ఇక్కడ ఒక మనకు ప్రశ్న రావచ్చును, గాయత్రి జపము రామానుజుల వారు చేస్తారా? చేస్తారు రామానుజుల వారు. అష్టాక్షరి మంత్రంతో కూడిన గాయత్రి మంత్ర జపాన్ని చేస్తారు రామానుజుల వారు. అయితే తత్ వితుర్వరేణ్యం అని కదా ఉంటుంది, సవిత సవిత మండల మధ్యవర్తి నారాయణ సరసిరాక్ష మకర కుండల కేయూరవాన్ అని సూర్యమండల మధ్యవర్తి. సవిత అంటే సూర్యను కదా, మరికి సూర్యుణ్ణి ఆరాధిస్తారా సూర్యుణ్ణి ఉపాసన చేస్తారా రామానుజుల వారు? అంటే సవిత సూర్యన్ కదా మరి ఆశ్రయించవచ్చా అంటే, ఆ సవిత అంటే సూర్యమండల మధ్యవర్తి నారాయణ అని. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి వచ్చిన ఏ జలం ఏ బిందువు ఏ తీర్థమైనా సరే అది సముద్రాన్ని వెతుక్కుంటూ వెళుతుంది. సముద్రంలోకి వెళ్ళవలసినదే ఆకాశం నుంచి వచ్చిన ఏ తీర్థమైనా సరే. అలాగే సర్వదేవ నమస్కార, ఎవరికి దాసోహం చేసినా ఆ దాసోహము కేశవం ప్రతిగచ్చతి, మన పెరుమాళ్లకే లభిస్తుంది, పెరుమాళ్ళకి చెందినది ఆ దాసోహం. అలాగే ఆకాశంలో వచ్చేది ప్రతిదీ సముద్రంలోకి అన్నట్లుగా గాయత్రి జపము చేసిన సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుడికే అని అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే పిల్లి లోకం జియర్ అనుగ్రహిస్తూ రామానుజార్య చరిత్రలో శ్రీరంగనాథనై పెరియ పెరుమాళ్ళని అనుభవిస్తూ పెరియ పెరుమాళ్ళని అనుసంధానం చేస్తూ పెరియ పెరుమాళ్ళని తలుస్తూ అష్టాక్షరి పూర్వమై గాయత్రి జపం చేస్తారు మన రామానుజుల వారు. ఆ సంధ్యావందనం అవి మొదలైనవి ఆచరించేటప్పుడు పెరియ పెరుమాళ్ళనే తలుస్తూ అష్టాక్షరి మంత్రముతో కూడి ఉన్న గాయత్రి మంత్ర జపాన్ని చేస్తారు. అంటే ఇక్కడ సవిత సూర్యమండల మధ్యవర్తి అంటే మన పెరియ పెరుమాళ్ళనే తలుస్తారు అని అద్భుతంగా అనుగ్రహించారు మన పిల్లి లోకం జియర్లు కూడా. అలా తవరాసన్ పడి తురై కరైకి వేయించేసి పుష్ప త్యాగ భోగ జ్ఞాన మండపాలకు ఒకసారి ఆయా దిక్కులకు తిరిగి దండం సమర్పిస్తారు. పుష్ప మండపము అంటే తిరుమల తిరువేంగడముడిగా నాస్థానం. త్యాగ మండపము అంటే త్యాగరాజన్ దేవాదిరాజన్ మన రామానుజుల వారిని త్యాగము చేసిన వారు అని ఒక వైభవము, అలాగే అగ్నిగుండము నుంచి ఆవిర్భవించారు అని ఒక వైభవం. కనుక త్యాగ మండపము మన పేరరుళాల ఆస్థానం, వరదరాజ పెరుమాళ్ళు ఉండే ఆస్థానం. అలాగే భోగ మండపం అంటే మన తిరువరంగం ఆస్థానం. జ్ఞాన మండపము అంటే నవగ్రంథాలను అక్కడే అనుగ్రహించారు మన భగవద్ రామానుజుల వారు మన తిరునారాయణపురం ఆస్థానం మేలుకోటై. అలా నాలుగు మండపాలకు ఆయా దిక్కులకు తిరిగి ఒకసారి దండం సమర్పిస్తారట భగవద్ రామానుజుల వారు. ఇలా కావేరి కరై కావేరి ఒడ్డునే మొదలు ఉపదేశం అందరికీ కూడా.
ఎంబెరుమానార్లు వేయించేస్తున్నారు, తబరాసన్ పడితురైలో నీరాడబోతున్నారు రామానుజుల వారు అని అందరు అక్కడికి వచ్చేవారట రామానుజుల వారిని సేవించుకోవడానికి. అక్కడే మొదటి ఉపదేశం ప్రారంభిస్తారు మన ఎంబెరుమానార్లు. పెరియ పెరుమాళ్ళకి కోపం రాకూడదు, పెరియ పెరుమాళ్ళు ఏదైతే అనుగ్రహించారో అవన్నీ మనం ఆచరించాలి, పెరియ పెరుమాళ్ళ తిరువుళ్ళాన్ని మనం బాధ పెట్టకూడదు, అలా మనం నడుచుకోవాలి అని మొదటి ఉపదేశంగా ప్రారంభిస్తారు ఆ రోజులో మన రామానుజుల వారు. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం, పెరుమాళ్ళ అనుకూలం అయినదే చెయ్యాలి తప్ప పెరుమాళ్లకు బాధ కలిగేది కోపం కలిగించేది మనం చెయ్యనే కూడదు. పెరుమాళ్ళకి ప్రీతి పుణ్యం, పెరుమాళ్ళకి అప్రీతి పాపం. ఉదాహరణ, శాస్త్రము సరే ఎలాగో అనుగ్రహించింది ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు ఇలా మాట్లాడకూడదు అని, కానీ కూర తాళ్వాన్ ఇంకా అద్భుతంగా అనుగ్రహించారు, యత్వత్ ప్రియం తదిక పుణ్యం అపుణ్యం అన్యత్ అని అద్భుతంగా అనుగ్రహించారు. ఏది పుణ్యము ఏది పాపము అంటే పెరుమాళ్ళ తిరువుళ్ళం ఆనందంగా ఉంటే మనం చేసే పని అది పుణ్యం. మనం చేసే పని పెరుమాళ్ళ తిరువుళ్ళం బాధ కలిగినా కోపం వచ్చినా అదే పాపం అని అద్భుతంగా కూరత్తాళ్వాన్ కూడా అనుగ్రహించారు. అలా తవరాసన్ పడితురై నుంచి వడక్కు తిరువీధి వేయించేస్తూ అక్కడ కేశవ పెరుమాళ్ సన్నిధి నుంచి, అంటే ఇప్పుడు లేదు కేశవ పెరుమాళ్ సన్నిధి, మనం వెనకటి ఉపన్యాసాలలో అనుభవించాము. మన పెరియ నంబి గారు కానివ్వండి, ముదలయాండాన్ కానివ్వండి, కూరత్తాళ్వాన్ కానివ్వండి, మన పెరియ మండపం పెరియ కోయిల్ పెద్ద గోపుర వాసల్ ఎదురుగుండానే కుడివైపుగా ఆ తిరుమాళికలన్నీ ఉండేవి. కానీ తర్వాత పెరియ వాచ్యాన్ పిల్లై నంబిల్లై ఆ పూర్వాచార్యులు వేయించేసే సమయానికి కేశవ పెరుమాళ్ సన్నిధి ప్రాకారములో వేయించేసి ఉండమని మన స్వామి ఆజ్ఞ నియమనం. స్వామి అంటే భగవద్ రామానుజుల వారు అనమాట, వారి నియమనం. అయితే ఇప్పుడు తర్వాత కాలంలో తురుష్కుల దండయాత్ర వల్ల లేకపోతే కావేరి ఉధృతంగా ప్రవహించటం వల్ల ఆ కేశవ పెరుమాళ్ళ సన్నిధి ఇప్పుడు లేదు. ఆ ప్రాకారాల వైపు పెరియ వాచ్యాన్ పిల్లై తిరుమాళిగా, వడకు తిరువీధి తిరుమాళిగా, నంబిళ్ళ గారి తిరుమాళిగా సన్నిధానాలు వేరు, తిరుమాళిగలు వేరు. సుమ పిల్లై లోకాచార్య సన్నిధి ఎక్కడ ఉన్నది అంటే ఎంబెరుమానార్ల సన్నిధికి మన ఎడమ వైపుకి వెళితే పార్థసారథి పెరుమాళ్ పార్థసారథి పెరుమాళ్ళ పక్కనే మన పిల్లై ఉలగారియర్ సన్నిధి. అలాగే పెరియ వాచ్యాన్ పిల్లై సన్నిధి ఎక్కడ అంటే అటు ఆయర్కాల మండపం, రామానుజుల వారి సన్నిధి దాటగా ఎదురుగుండా ఆయర్కాల మండపం ఉంటుంది. ఆ ఆయర్కాల మండపానికి ఎడమ వైపుకు వస్తే మన పెరియ వాచ్యాన్ పిల్లై సన్నిధి. ఇంకొక దారి ఏమిటి అంటే పెరియ పిరాటి వారి సన్నిధికి వెళ్ళేటప్పుడు కుడివైపుకి మూలగా వస్తే ఆయర్కాల మండపం కనిపిస్తుంది, అటుగా వస్తే మన పెరియ వాచ్యాన్ పిల్లై సన్నిధి. కనుక సన్నిధానాలు వేరు, తిరుమాళిగలు వేరు సుమ, అది గుర్తుంచుకోవాల్సిందిగా ప్రార్థన. అలా పెరియ కోయిల్ పెద్ద గోపురాన్ని సేవిస్తూ రామానుజుల వారు ఇదంతా కూడా నీరాడటం అయిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండేవారు. పెరియ కోయిల్ పెద్ద గోపురాన్ని సేవిస్తూ తిరు వీధులను తిరుమాళిగలను కన్నార కండు నేత్రాలతో అనుభవిస్తూ వేంచేస్తున్న కాలములో, తవరాసన్ పడితురై నుంచి వేంచేస్తున్న సమయం అనమాట. ఆడవందార్ పడితురై అడవిలందాన్ మూలంగా కిడక గోపుర వాసల దగ్గర నుంచి ప్రదక్షిణంగా వడక్కు తిరువీధి దగ్గర నుంచి అలా రామానుజుల వారు మఠానికి వేంచేస్తారు. అయితే మొదటిగా నడక, తర్వాత ప్రదక్షిణం అన్ని పూర్తవుతాయి రామానుజుల వారిది. అటు నడక నడిచినట్లు అవుతుంది, ప్రదక్షిణం చేస్తున్నట్లుగా ఉంటుంది. అందరు భాగవత గోష్ఠికి తమ దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపజేస్తున్నట్లు అవుతుంది. అది వారు అనుకోరు, నా దివ్యమంగళ విగ్రహాన్ని అందరూ సేవిస్తున్నారని వారు అనుకోరు, మనం చెప్పుకుంటున్నాం అనమాట. అలా మూడు అవుతాయి ఎంబెరుమానార్లు, ఎంబెరుమానార్లు తవరాసన్ పడితురైకు నీరాడటానికిగా వెళ్ళినప్పుడు, నీరాడిన తర్వాత మళ్ళీ తిరిగి మఠానికి వేయించేసేంత వరకు ఇది జరుగుతుంది ప్రతి నిత్యము. అలాగే అన్ని తిరుమాళిగలు ప్రాకారాలు గోపురాలు మండపాలు అన్ని సేవిస్తూ మెల్లగా నడిచేవారట. ఆ పెరుమాళ్ళు మాత్రమే మనకు ఉద్దేశ్యం కాదు దివ్యదేశంలో,
ఉదాహరణ మన తిరుమంగై మన్నన్ ఏ దివ్య దేశానికి వెంచేసినా అక్కడ ఒక పెరుమాళని అనుభవించేవారు కాదు, ఆ దివ్య దేశంలో ఉండే గోపుర ప్రాకార తిరుమాళిగ అలాగే నదులు చెట్లు అక్కడ ఉండే పక్షులు అలాగే తేనె పుష్ప తోటలు అవన్నీ మనకు ఉద్దేశ్యమే. కనుక పెరి తిరుముజి మొత్తము కూడా దివ్య దేశాల అనుభవంతో పాటుగా ఆ దివ్య దేశాల్లో ఉండేవన్నీ మనకు ఉద్దేశ్యమే. అలాగే రామానుజుల వారు కూడా ఎంబెరుమానార్లు కూడా ఒక పెరి పెరుమాళే ఉద్దేశ్యం కాదు, తిరువరంగంలో ఉండేవన్నీ మనకు ఉద్దేశ్యమే. కనుక అక్కడ ఉండే ప్రాకార తిరుమాళిగలు, ప్రపన్నులు వేంచేసుండే తిరుమాళిగలు, ప్రాకారాలు, గోపురాలు, మండపాలు అన్ని సేవిస్తూ మెల్లగా నడుస్తూ ఉండేవారనమాట. అలా అన్ని మనకు ఉద్దేశ్యమే అని ఉదాహరణ తిరుప్పావై దివ్య ప్రబంధంలో సూడి కొడుతనాచ్యారే తూ మణిమాడత్తు సుత్తుం విలక్కెరియా తూపం కమజత్తు ఇలనై మేల్ కన్వలరుం మామాన్ మగలే మణికదవం తాల్తిరవాయ్. గోపికను మేల్కొలపాలి, గోపికను మేల్కొలిపేటప్పుడు గోపిక వేంచేసి ఉండే తిరుమాళిగను కూడా వర్ణించారు సూడి కొడుతనాచ్యారు. ఎందుకని ఆ గోపిక వేంచేసి ఉండే తిరుమాళిగ కూడా మనకు ఉద్దేశ్యమే అని. అలాగే నోటు చువర్గం పూగిన్న అమ్మనాయ్ ఆమ వైభవాన్ని అనుగ్రహించారు మన సుడి కొడుతనాచ్యారు. కనుక ప్రపన్నులు ప్రపన్నులు వేంచేసి ఉండేవి, పెరుమాళ్ళు పెరుమాళ్ళు వేంచేసి ఉండే ఆ దివ్య దేశాలన్నీ కూడా మనకు ఉద్దేశ్యమే అని. అలా శ్రీ వైష్ణవ గృహాలని తలవాలి అన్ని మనకు ఉద్దేశ్యమే. అలాగే ఉదాహరణ ఒక అమ్మాయికి పెళ్లి అయ్యింది, అయితే పెళ్లి కొడుకు అల్లుడేనా మనకు ఉద్దేశ్యం కాదు కదా. మన అమ్మాయి ఉండే ఇల్లు గురించి కనుక్కోవాలి, ఇంట్లో ఏమేమి వస్తువులు ఉండో చూడాలి, ఆ అత్తగారి గురించి మామగారి గురించి వారింటి గురించి ఆ పక్కింటి గురించి ఈ పక్కింటి గురించి మన అమ్మాయినిచ్చిన ఊరు గురించి అని మన ఉద్దేశ్యమే కదా. అన్నిటి అందు ఆశ అబ్బాయి ఎందు కాదు, అలాగే అమ్మాయి అబ్బాయి ఇంటి వారి ఎందు. అంటే మన అమ్మాయి అనుకోండి, మన అమ్మాయిని ఇచ్చాము, అయితే అబ్బాయి అబ్బాయి ఇంటి వారు ఆ అబ్బాయి ఉండే ఇల్లు ఆ చుట్టుపక్కలంతా ఆశ ఉండాలి. అలాగే మన అబ్బాయి అనుకోండి, అమ్మాయిని తీసుకొచ్చాం అనుకోండి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఉండే పుట్టినిల్లు ఆ అమ్మాయి యొక్క బంధువులు అందరు ఉద్దేశ్యమే. అలాగే మన తిరుమంగై మన్నన్ పెరియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానంలో పరకాల నాయకి ఉదాహరణ అద్భుతంగా అనుగ్రహించారు ఆళ్వార్ల పాశురం పెరి తిరుముజి పెరియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానం. ఉదాహరణ పరకాల నాయకి, పెరియ పెరుమాళ్ళు ఏం చేశారు పరకాల నాయకి దగ్గరికి, ఊరేదు అని అడిగింది పరకాల నాయకి పెరుమాళ్ళని. అనగానే పెరుమాళ్ళకి తాను వేంచేసి ఉండే ఊరు గుర్తొచ్చి అలానే వెళ్ళిపోయినాడట వేగంగా. ఇప్పుడు తోజి చెలకత్తతో చెప్తున్నారు పరకాల నాయకి, ఏమే చెలి ఊరేదు అని అడిగాను అది తప్పు అయ్యింది, అడగకపోతే పెరుమాళ్ళు నా దగ్గరే ఉండేవారు కదా అంటున్నారు పరకాల నాయకి తోజి. అప్పుడు తోజి చెలకత్త అన్నారు కదా పరకాల నాయకితో, మరి ఎందుకమ్మా అడిగారు మీ ఊరేది అని ఎందుకు అడిగారు అని అడిగారు చెలికత్తే పరకాల నాయకిని. అప్పుడు పరకాల నాయకి అన్నారు కదా, ఎవరు భర్తయో ఆ భర్త ఉండే ఊరు, భర్త తల్లిదండ్రులు, భర్త బంధువులు అన్ని ఉద్దేశ్యమే కదా, అందుకుగా అడిగాను. కనుక నా భర్త ఉండే ఆస్థానం దివ్య దేశం అంతే. ఆయన గారు ఏ దివ్య దేశం అనగానే వెళ్ళిపోయినాడు, ఊరు గుర్తొచ్చి వెళ్ళిపోయినాడు, అడగడం తప్పయ్యిందే చెలి అన్నారు. ఎందుకు అడిగారు, పెరుమాళ్ళు ఉండే ఆ దివ్య దేశం కూడా మనకు ఉద్దేశ్యమే, దివ్య దేశాల్లో ఉండేవన్నీ మనకు ఉద్దేశ్యమే అని అనమాట. అలాగే ఎవ్వరుండు ఎంబెరుమాన్ కోయిల్ ఇదివన్నో ఎజలాలి ఊరికి వెళ్ళిపోయినాడు అని అద్భుతంగా పరకాల నాయకి తోజి చెలికత్తతో చెప్తున్నారు. పెరుమాళ్ళు ఎంత ఉద్దేశ్యమో పెరుమాళ్ళు వేంచేసుండే దివ్య దేశం, దివ్య దేశాల్లో ఉండేవన్నీ మనకు ఉద్దేశ్యమే. అలాగే మన రామానుజుల వారు కూడా ఆ గోపుర ప్రాకార మాడమాళిగ అవన్నీ సేవిస్తూ ఉంటారు. నిత్యము కూడా ఎప్పుడు నీరాడటానికి వెళ్ళేటప్పుడు, నీరాడి మళ్ళీ తిరిగి మఠానికి వేంచేసేటప్పుడు అనమాట. అలా నా నంద ఉదాహరణ నా నందతి అంటే ఆడబడుచు అనమాట. నంద అంటే ఆనందం, మనం ఎన్ని చేసినా ఎన్ని చూసినా ననంద ఆమెకు ఆనందమే ఉండదట. ఒరుత్తవర్ పుట్టిల్లు మెట్టినిల్లు ఆశపడాలి,
अलागे मन भार्य एवर मन भर्त परात्परुडु श्रीमन्नारायणुडु मन को भर्त मन भार्य परात्परुडु की अयिते मन भर्त वेंचेसुंडे आस्थानमु मन को मेट्टिनिल्लु मन मेट्टिनिल्लु मन आशपड़ालि कदा अलागे रामानुजुल वारु कूडा అన్ని గోపుర మాడమాళిక గోపుర ప్రదక్షిణలు చేస్తూ ఆ మండపాలు అన్నిటిని కన్నార కండు సేవిస్తూ అనుభవిస్తూ నడుస్తూ వెళ్ళేవారు నీరాడటానికి మళ్ళీ అలాగే మెల్లగా అన్ని సేవిస్తూ తిరిగి మఠానికి వేయించేసేవారు. అలాగే అరయర్ అరుళ చేయల్ పాసురాలు ఇయల్ సేవించే వారందరూ రామానుజుల వారికి దండాలు ఆ దాసోహాలు సమర్పిస్తూ ఉండేవారనమాట తిరిగి వేయించేసేటప్పుడు. అలాగే త్రివిక్రమ తిరువీధి ప్రదక్షిణంగా మళ్ళీ తిరిగి మఠానికి వేయించేసేవారు భగవద్ రామానుజుల వారు. ఇప్పుడు ఎంబెరుమానార్లు తిరిగి మఠానికి వేయించేసేటప్పటికీ మఠమంతా కూడా శుద్ధంగా ఉంచేవారట, శుద్ధి చేసి ఉంచేవారట. ఆ పూర్తయిపోయేది రామానుజుల వారు మఠానికి వేయించేసేటప్పటికీ మఠమంతా చక్కగా శుద్ధిగా ఉండేదట. ఎంబెరుమానార్లకి ఆ స్థలము శుద్ధంగా ఉండడము అంటే చాలా బాగా ఇష్టమట. అది కోయిల్ కానీ మఠము కానీ శుద్ధంగా ఉండాలి రామానుజుల వారికి. ఎక్కడెక్కడ కుప్ప చెత్త అవన్నీ లేకుండా ఉండాలి. ఆ వీధులు కానీయండి, మహా గొప్ప వీధులు కదా ఎంబెరుమానార్లు వేయించేస్తున్న వీధి కానీ పెరియ పెరుమాళ్ ఆ ఎనిమిది వీధులకి వేయించేస్తారు. నంబెరుమాళ్ళు వేయించేస్తున్నారు, పెరియ పెరుమాళ్ళు అన్నాను క్షమిక ప్రార్థన, పెరియ పెరుమాళ్ళు కదలనే కదలరు, నంబెరుమాళ్ళు నంబెరుమాళ్ళు వేయించేస్తున్న వీధులు అంటే ఎలా ఉండాలి, పొరపాటుగా వేయించేస్తున్నారు అంటే ఆ వీధులు ఎలా ఉండాలి. పెరుమాళ్ళు వేయించేసేసరికి ఆ వీధులంతా కూడా చక్కగా కుప్ప చెత్త మట్టి మన్ను మసానం ఇవన్నీ లేకుండా డస్ట్ బిన్లు ఎదురుగుండా కనిపించడం, పెద్ద పెద్ద గ్రీన్ కలర్ లో ఉంటాయి డస్ట్ బిన్లు అవన్నీ కనిపించడము, టాయిలెట్స్ ఇవన్నీ కనిపించడం, ఇవన్నీ కనిపించనే కూడదు నంబెరుమాళ్ళు వేయించేసేటప్పుడు. చక్కగా కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి చక్కగా తోరణాలు కట్టి పుష్ప మాలికలతో అలంకరించి ఎలా ఉండాలి నంబెరుమాళ్ళు వేయించేసే సమయానికి. ఆ వీధులన్నీ కూడా ఆనాడు ధర్మవర్మ రాజు కాలము నుంచి ఇప్పుడు మన ఆచార్య పురుషులు వేయించేస్తున్న వీధులు ఇవన్నీ కూడా పెరుమాళ్ళు పొరపాటుగా వేయించేసే వీధులు అన్ని శుద్ధం చెయ్యక్కర్లా. ఎవరెవరైతే ఆ ఎనిమిది వీధులలో వేయించేసి ఉన్నారో వారి తిరుమాళిగా ముందు శుద్ధం చేసుకుంటే చాలు, అలా ఎనిమిది వీధులు శుద్ధంగా ఉంటాయి. అలా శుద్ధిగా శుద్ధంగా ఉండడము అంటే రామానుజుల వారికి ఇష్టం. ఎందుకని నంబెరుమాళ్ళు పొరపాటుగా వేయించేస్తున్నారు కదా అందుకుగా. అలాగే ధర్మవర్మ రాజు మొదలైన పరంపర ఆచార్య పురుషులంతా కూడా నడిచిన వీధులు మన తిరువరంగం ఆస్థాన వీధులు. ఎంత శుద్ధంగా ఉండాలి, ఎంత శుద్ధిగా ఉండాలి అవన్నీ కూడా. తర్వాత తీర్థం ప్రసాదం మొదలైనవన్నీ ఆ శుద్ధంగా ఉంచడం అన్నమాట. అలాగే సంప్రోక్షణ ప్రధానమైనది. ఎప్పుడు సంప్రోక్షణ అంటే మనకు 12 సంవత్సరాలకు ఒకసారి సంప్రోక్షణ అంటారు. 12 సంవత్సరాలకు ఒకటి సంప్రోక్షణ చేస్తూ ఉంటారు. అది ప్రమాణం ఉందా లేదా అని తెలియదు. 12 సంవత్సరాలకి సంప్రోక్షణ కాదు, ఎప్పుడు సంప్రోక్షణ చేస్తూనే ఉండాలి, ఎప్పుడు శుద్ధంగానే ఉండాలి సన్నిధానాలు. ఎప్పుడు కూడా పైన బూజులు కనిపించకూడదు. అలాగే చెట్లు నుంచి రాలిన ఆకులు కానివ్వండి పుష్పాలు కానివ్వండి ఎప్పటికప్పుడు శుద్ధం చేస్తూ ఉండాలి. ఆలయ ప్రాంగణం కోయిల్ ప్రాంగణం అంతా కూడా మరమ్మత్తులు, సరే కోయిల్ తలుపులు కానీ గంట ఒకటి ఏదన్నా విరిగిపోయింది, లేకపోతే అక్కడ గోపురం మీద ఏదో చిన్న ముక్క విరిగిపోయింది, లేకపోతే గంట సరిగ్గా లేదు, లేకపోతే అక్కడ చెక్క పని సరిగ్గా జరగలేదు, తలుపు కొంచెం ఇదిగా ఉన్నది, అలా ఏదైనా సరే మరమ్మత్తులు ఏమైనా ఉన్నాయి అంటే అవి వెంటనే చేసేయాలి ఎంబెరుమానార్లకి. రేపు చేద్దాం, అవసరమైనప్పుడు చేద్దాం కాదు. అలాగే పిల్లలు కూడా సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ చివరి ఎగ్జామ్స్ వస్తాయి, ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం కాదు, ఒక నెల నుంచో లేకపోతే 15 రోజుల నుంచో లేకపోతే రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ రాత్రంతా కూడా పడుకోకుండా చదవడం అనో, అలా కాదు. మన రామానుజుల వారు నిత్యము చదవాలి. అలా పిల్లలు ఎలా అయితే నిత్యము చదవాలో అలాగే సన్నిధానంలో ఏమేమి ఉన్నాయో మరమ్మత్తులు అవి ఆ రోజే వెంటనే శీఘ్రంగా పూర్తి చేసేయాలి. అది ఆలోచన రామానుజుల వారికి. అలా జరిగితేనే ఇష్టం ఆనందం రామానుజుల వారికి. అలాగే ఏ పనులు ఉన్నా ఆ రోజే జరిపించేయాలి, పోస్ట్ పోన్ అనేది రామానుజుల వారికి
తెలియనే తెలియదు అనమాట. అలా అంత అద్భుతంగా కోయిల్ నిర్వాహకాన్ని చేయించేవారు మన రామానుజుల వారు. అలాగే తిరుపవిత్రంగల్, మన దివ్య దేశాల నుంచి వచ్చే పవిత్రాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా శిరస్సును అలంకరించుకుని, అలాగే తిరుక్కజిత్తిలం, అలాగే కంటాన అలంకరించుకుని సాత్తికొండు పిరగు దివ్య దేశాల పవిత్రాలన్నీ ధరించి తిరుప్పల్లి ఏజుచి, తిరుప్పల్లాండు, తిరుప్పావై, కన్నినం సిరుత్తాంబు, స్తోత్ర పాఠాలు, గద్యాలు మొదలైనవన్నీ సేవిస్తూ ద్వాదశ తిరుమల కాపుని ధరిస్తారట. మనకి ఇక్కడ అనుమానం రావచ్చును, సందేహం రావచ్చును, అదేమిటి మొదటిసారి అక్కడ తవరాసన్ పడితురై దగ్గర ఒకసారి తిరుమన్ కాపు ధరించారు, ఇప్పుడు రెండవసారి తిరుమన్ కాపుని ధరిస్తున్నారు. ఏమిటి రెండు సార్లు తిరుమన్ కాపు ధరిస్తారా రామానుజుల వారు అంటే, నీరాడిన తర్వాత ఎలాగో తిరుమన్ కాపుతోనే వేంచేసి ఉంటారు, సుప్రభాతం తిరుమన్ కాపు ధరించే ఉంటారు రామానుజుల వారు. తిరువీధుల నుంచి వెళ్ళేటప్పుడు కూడా తిరుమన్ కాపుతోనే వేంచేసి ఉంటారు. నీరాడిన తర్వాత అక్కడ ఉండే నీటితోనే కొంచెం చిన్నగా, చిన్నగా అంటే చిన్నగాని కాదు, తిరుమన్ కాపు సన్నగా అన్నమాట, తిరుమన్ కాపు సన్నగా ధరించి మరి ఇంతమంది భాగవత గోష్ఠి కానివ్వండి సన్నిధాన ప్రాకారాలలో నడిస్తే తిరుమన్ కాపు లేకుండా ఎట్లా? కనుక ఆ తీర్థముతోనే సన్నగా తిరుమన్ కాపుని మొదటిసారి ధరిస్తారు. ఇప్పుడు రెండవసారి తిరువారాధన చేసే ముందు, ఆ కైంకర్యం సేవించే ముందు ఇప్పుడు ద్వాదశ తిరుమన్ కాపుని ధరిస్తారనమాట. అలాగే ఈఎల్, ఈసై భాగవతులందరూ వేయించేస్తారు, సేవిస్తారు, గోపుర ప్రాకారాలు సేవించేటప్పటికి తిరుమన్ కాపు చిన్నగా ఉంటుంది. లేకపోతే ఎట్లా, ఉదాహరణ ప్రతి సంవత్సరానికి పుష్యమాసం పునర్వసు నక్షత్రం నాటికి మేలుకోటలో తిరుమన్ కాపు గురించి ఒక పెద్ద ఉత్సవమే జరుగుతుంది. ఎంబరుమానార్లకి తిరుమన్ కాపు లేదు, బాగా సిగ్గు రామానుజుల వారికి. కళ్యాణి పుష్కరిణికి వస్త్రమంతా కూడా పూర్తిగా ధరించేసి వేగంగా వెళ్ళిపోతారు. తిరుమన్ కాపు లేనందుకు సిగ్గు రామానుజుల వారికి. ఎంత వేగంగా వెళతారు కళ్యాణి పుష్కరిణికి అంటే రామానుజుల వారు, ఒక ధనస్సు నుంచి బాణము ఎంత వేగంగా బయటకు వస్తుందో అంతకంటే వేగంగా వెళతారు కళ్యాణి పుష్కరిణికి. కళ్యాణి పుష్కరిణికి వేయించేసి అక్కడ తిరుమన్ కాపుని ధరించిన తర్వాత 2 గంటలు పురపాటు మెల్లగా వేయించేస్తారు. తిరుమన్ కాపు లేనప్పుడు వేగంగా వెళ్ళిపోతారు సిగ్గుతో. తిరుమన్ కాపుని ధరించి 2 గంటలు మెల్లగా పురపాటు రామానుజుల వారికి. ఒక పతివ్రతకు మంగళసూత్రం లేకపోతే ఎంత సిగ్గో వెక్కమో అలా మనందరికీ కూడా తిరుమన్ కాపు ధరించే ఉండాలి నిత్యము కూడా. అలా రామానుజుల వారికి పెరుమాళ యొక్క తిరువడి కదా, మన తిరుమన్ కాపు అంటే అర్థం ఏమిటి, పెరుమాళ్ళ తిరువడిని ధరించటం, పెరుమాళ్లను పెరుమాళ్ళ తిరువడి గళ్లను తాయార్లను ధరించటం. అది నుదుట లేకపోతే ఎట్లా, సిగ్గు అనమాట, వెక్కం, చిన్నబోతారట రామానుజుల వారు, బాధపడిపోతారట నుదుట తిరుమన్ కాపు లేకపోతే. అందుకు రామానుజుల వారికి నిత్యము వారి యొక్క ముఖ పద్మాన తిరువడి తామర్లతో అంటే శ్రీ చూర్ణము, అలాగే తిరుమణి నుదుట తిరుమన్ కాపు ఎప్పుడు వేంచేసి ఉంటారు. అందుకుగా తీర్థమాడి అంటే నీరాడి ఆ నీటితోనే సన్నగా తిరుమన్ కాపుని ధరిస్తారు. ఇప్పుడు మఠానికి వేయించేసిన తర్వాత తిరుప్పల్లి యజుచి, తిరుప్పల్లాండు, తిరుప్పావై, కన్నినం సిరుత్తాంబు, అలాగే స్తోత్ర పాఠాలు, గద్యత్రయాలు మొదలైన గద్యలు ఇవన్నీ సేవిస్తూ ద్వాదశ తిరుమన్ ఊర్ధ్వ పుండ్రాలను తిరుమన్ కాపులని ధరిస్తారు రామానుజుల వారు. మఠంలో వేయించేసి ఉన్న తిరువారాధన పెరుమాళ్, పేరరుళాళన్ పెరుమాళ్ళు కదా, పేరరుళాళన్, పెరుందేవి తాయార్లు, అలాగే పెరుందేవి తాయార్లు, మన తిరువరంగం ఆస్థానంలో వేయించేసిన పెరియ పెరుమాళ్, పెరియ పిరాటియార్, అలాగే నమ్మాళ్వార్, సేన మొదలయ్యార్, నమ్మాళ్వార్, నాదమునిగల్, ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, பெரிய நம்பி, பெரிய திருமல நம்பி, திருக்கோட்டியூர் நம்பி, திருமாலை ஆண்டான், ஆழ்வார் திருவரங்க பெருமாள் நரையர் முதலின் ஆச்சாரிய பரம்பரனந்தட்டினி கூட தியானிஸ்தூ தலுஸ்தூ திருவாராதன சேவிஸ்தூ தாசோஹாலனி சமர்ப்பிஸ்தூ தர்வத்த ஸ்ரீபாஷ்ய பாட்டம் பிராரம்பமட. திருவாராதன பூர்த்தி அவ்வகானே ஸ்ரீபாஷ்ய பாட்டம்
త్రివాశ్యాన్ని ప్రారంభిస్తారట. తర్కం, న్యాయం, మీమాంస, అలాగే భగవద్విషయము ఇవన్నీ ప్రారంభిస్తారట. తర్వాత శేషసాయి అయిన పెరియ పెరుమాళ్ళని సేవిస్తారట, కోయిలకి వేయించేస్తారట. ఆ కోయిలకి వేయించైన కోయిన్కి ఎలా వేయించేస్తారో అద్భుతంగా అనుగ్రహించారు. మనము ఇదే ప్రక్రియలో పెరియ పెరుమాళ్ళని సేవించుకోవాలి. అలా కోయిలకి వేయించేస్తారు. ముందు మఠము నుంచి కోయిలకి దగ్గరగా పెరియ పిరాటియారు ఆస్థానమే కదా, రామానుజుల వారి మఠము నుంచి ఎదురుగుండానే కోయిల్ పెరియ పిరాటియారు సన్నిధి. ముందుగా పెరియ పిరాటియారు దగ్గరకు వేయించేస్తారట. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్ష లీల శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషి ప్రియమాశ్రయామహ అనుకల తను కాండనాలింగన ఆరంభ సుంభత ప్రతి దిశ భుజ సాక శ్రీసఖా నోకహద్విహి తన నయన గురుచస్పార పుష్పద్విరేప రచయితుమయీ లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అని అద్భుతంగా ఆ పెరియ పిరాటియారు ముగ్గురు తాయార్లు వేయించేసి ఉంటారు పెరియ పిరాటియారు ఆస్థానంలో. ఆ మొదటి తాయార్లు ఎప్పుడో ప్రతిష్ఠ చేసిన ప్రాచీనమైన తాయార్లు, ఎప్పుడో ప్రతిష్ఠ చేసిన తాయార్లు. మధ్యలో తురుష్కుల దండయాత్ర సమయంలో ఆ పెరియ పిరాటియార్ని రక్షించటానికిగా గోడ కట్టేస్తారు. తర్వాత కాలంలో అయ్యో పెరియ పిరాటియార్ లేరే అని బాధపడి మళ్ళీ మధ్యలో ఇంకొక తాయార్లను ప్రతిష్ఠ చేస్తారు. ఒకనొక సమయంలో తాళం వేస్తూ ఉంటే గోడ లోపల ఎవరో వేయించేస్తున్నారు అని తెలుసుకుని ఆ గోడని పగల కొట్టగానే వెనకటి తాయార్లు సేవ సాయిస్తారు. కనుక ప్రాచీనమైన తాయార్లు వెనక్గా వేయించేస్తుంటారు, కొత్తగా ప్రతిష్ఠ చేసిన తాయార్లు మధ్యలో తాయార్లు, అలాగే మన ఉత్సవ తాయార్లు పెరియ పిరాటియార్ రంగనాచ్యాలు. అలా ముగ్గురు తాయలు ఇద్దరినేమో మూలవర్లను సేవించుకుంటాం, ఒకరిని మన ఉత్సవర్ పెరియ పిరాటియార్ని సేవించుకుని అక్కడ మంజల్ ప్రసాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. గద్యత్రయ మండపం, చేతి ఉత్సవ మండపము, తాయార్లు ఆ చెట్టు లోపల వేయించేసి ఉన్నారే ఆ చెట్టు ఇప్పటికీ సేవించుకోవచ్చును. తాయార్లకు వెళ్ళే సన్నిధానంలోనే అద్భుతంగా మేట్టజగియ సింగర్ సన్నిధి ఉంటుంది. అలాగే మన కంబనాట్ ఆళ్వాన్ ఆ అక్కడే సడకోప అందాదితో పాటుగా సడకోప అందాది అరంగేట్రం చేస్తారు. ముందుగా కంబ రామాయణాన్ని అనుగ్రహిస్తారు. వెంటనే పెరుమాళ్ళు అంటారు కదా, నం సడగోపనే కర్పారి రామ పిరాణయల్లాల్ మత్తుం కర్పరో రామచంద్రుడే దైవము అని అనుగ్రహించిన నమ్మాళ్ళను కీర్తించలేదేమిటి అని పెరుమాళ్ళు అడగగా మళ్ళీ అప్పుడు సడగోప అందాది అనుగ్రహిస్తారు కంబనాట్టాళ్వన్. ఆ కంబనాట్టాళ్వన్ కంబ రామాయణాన్ని అరంగేట్రం చేసిన మండపమే అక్కడ కంబ మండపమును ఉంటుంది. ఆ మండపాన్ని సేవించుకుని మనం వెళ్ళగా ఒక స్తంభంలో రామరు వేయించేసి ఉంటారు, ఒక స్తంభంలో తిరువడి వేయించేసి ఉంటారు. చక్కగా అలా వెళుతూ అక్కడ పుష్పాలన్నీ ఉంటాయి, పుష్పాలను అమ్ముతూ ఉంటారు. లోపలికి వెళ్ళడం, కుడివైపుగా ప్రసాదాలన్నీ అమ్ముతూ ఉంటారు. లైన్ లోకి వెళ్ళేటప్పుడు గద్యత్రయ మండపం ద్వారా లైన్ లోకి వెళతాము. ఆ లోపలికి వెళ్ళి తాయార్లను, పెద్ద ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ గాలి రాగానే ఆహా అనిపిస్తుంది. తాయార్ల కటాక్షం కంటే కూడా ఇప్పుడు ఫ్యాన్ గాలి కావాలి మనకి. ఫ్యాన్ గాలి ఊతికే తాత్కాలికం అద్భుతమైన కటాక్షము, చల్లదనము, కుళిర నోక్కుదల్ మన పెరియ పిరాటియార్ కటాక్షం. ఆ పెరియ పిరాటియార్ని సేవించి అక్కడ మనకి పసుపునిస్తారు, తిరుత్తుజాయినిస్తారు, అవి తీసుకుని చక్కగా మళ్ళీ బయటకు రావడం. ఇలా అద్భుతమైన ఆస్థానము తాయార్ల సన్నిధానం, పెరియ పిరాటియార్ ఆస్థానం. అలా పెరియ పిరాటియార్ని సేవించి చంద్ర పుష్కరిణి ఒడ్డున వేయించేసి ఉండే పరమనాథన్ పరమపద నాథన్ సన్నిధానానికి లోపలికి వెళ్ళి పరమపదనాథుడికి మంగళాశాసనం చేసి ఆ వెనకటి కాలంలో పదుగురాళ్వార్లు పరమపదనాథ సన్ని దగ్గరే వేయించేసి ఉండేవారట. తర్వాత అన్ని సన్నిధానాలలో ఆళ్వారాధులు వేయించేసి ఉన్నారు, కానీ వెనకటి కాలంలో పరమపదనాథుడి సన్నిధిలోనే అందరు ఆళ్వార్లు వేయించేసి ఉండేవారట. కనుక భగవద్ రామానుజుల వారు కూడా పెరియ పిరాటియార్ని సేవించి చంద్ర పుష్కరిణి ఒడ్డున వేయించేసి ఉండే పరమపదనాథుణ్ణి సేవించుకుని అక్కడే ఆళ్వార్ల గోష్ఠినంతటిని పోయి భయ్యార్ కూదత్తార్ పేయార్ పొగలి మైత్రి అయ్య నరులుమారన్ చేరలర్కోన్ సుజ్జపట్టనాథన్ అంబర్తాల్ తూడి నర్పాణం నర్కలియనని ఆళ్వారాధులందరినీ సేవించుకుని ఆళ్వారాధులకి మంగళాశాసనము చేసి బయటకు వేయించేసి తిరుమంగై మన్నన్ కట్టిన నాలుగవ ప్రాకారం అన్నమాట. తిరుమంగై మన్నన్ కట్టిన ఆ మది గోపురం దగ్గరకు వచ్చి, నాలుగవ గోపురం దగ్గరకు వచ్చి కలయామి కలిధ్వంసం కవిం లోక దివాకరం యస్య గోపి ప్రకాశాభి ఆవిత్యం నిహతం తమహ అని ఆ గోపురాన్ని కళ్ళారా సేవించి దాసోహం సమర్పించి
లోపలికి వేయించేస్తారు, ఆర్యభట్టాల వాసలకి వేయించేస్తారు. ఆర్యభట్టాల వాసలకి రాగానే అక్కడే ధ్వజస్తంభం బలిపీఠము దగ్గర సాష్టాంగ దండ ప్రణామం సమర్పించి లోపలికి వేయించేసి ప్రదక్షిణంగా సేన ముదలయ్యారు సన్నిధికి వెళ్ళి సేన ముదలయ్యార్ అలాగే మన హనుమ విభీషణ ఆళ్వాన్ వేయించేసి ఉంటారు. ఆ సేన ముదలయ్యారిని సేవించి అజగియమ్మన వాళ్ళ తిరుమండపానికి వేయించేసి, మనం ఇప్పుడు చందన మండపము అంటున్నాం కదా, ఆ చందన మండపం అజగియమ్మన వాళ్ళ తిరుమండపానికి వేయించేసి అక్కడ పెరియ పెరుమాళ్ళకి ఎదురుగుండా వేయించేసి ఉండే గరుడన్ని సేవించి, గరుడన్ని సేవించి ముందుకు వచ్చి జయన్ విజయన్ దగ్గర అనుమతిని తీసుకుని తర్వాత గాయత్రి మండపంలోకి ప్రవేశించి తిరుమణి తూన్గల్ మాయోనై మనస్తోనై వాయారా ఎన్నుకోలో వాటునాలే అని అద్భుతంగా కులశేఖర పెరుమాళ్ పెరుమాళ్ తిరుమలలో అనుగ్రహించారు. అలా ఆ ఆమోద స్తంభాలు తిరుమణి తూన్గల్ అంటారు, విలక్షణమైన అద్భుతమైన పదముతో తిరుమణి తూన్గల్ దగ్గర ఆ గాయత్రి మండపంలో కాటవే కండ పాద కమలం నల్లాడై ఉంది తేతరు ఉదరబంధం తిరుమారువు కంఠం సెవ్వాయ్ వాట్టమిల్ కణ్కల్ మేని మునియేరి తని పుగుందు పాట్టినాల్ కండువాజం పానర్ తాళ్ పరవినోమే నాలుగు చుట్లు కలిగిన ఆదిశేషన్ ఐదు పణాలు కలిగిన ఆదిశేషన్ నల్లటి ఆదిశేషన్ మీద నీలమేఘ శ్యాముడిగా నల్లటి రంగనాథుడు సైనదిక్కోలంలో వేయించేసి ఉంటారు. పెద్ద కిరీటాన్ని ధరించి ఉంటారు, అద్భుతమైన తిరుమణ్ కాపుని ధరించి ఉంటారు. ఆయనేమో నల్లగా వేయించేసి ఉంటాడేమో, ఆ తిరుమణ్ కాపు బాగా మెరుపుతో మెరుస్తూ ఉంటుంది, పణాల మీద బంగారం మెరుస్తూ ఉంటుంది. అలాగే పెరియ పెరుమాళ్ యొక్క వక్షస్థలం మీద పెరియ పిరాటియార్ లాకెట్ మెరుస్తూ ఉంటుంది. ఆయన ధరించిన పట్టు పీతాంబరం అద్భుతమైన వర్ణం కలిగి ఉంటుంది. అలాగే తిరువడిగలు, పెద్ద పెద్ద తిరువడిగలు, ఆ తిరువడిగల్లో ఉండే మువ్వలు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. అలా పెరియ పెరుమాళ్ళని అనుభవించి ఉభయ నాచిమాల మధ్యలో వేయించేసి ఉండే నంబెరుమాళ్లను సేవించి తిరుత ఇలేపిడిత్త దివ్యాయుధంగళం వైత అంజలిన్నుకయ్యం కవిత్తముడియం ముఖము మురువలం చక్కగా అద్భుతమైన కిరీటాన్ని ధరించి శంఖత్తాళ్వాన్ చక్రత్తాళ్వాన్ని ధరించి అలాగే వక్షస్థలములో కౌస్తుభ మణిని ధరించి చక్కగా నవ్వుతూ ఉంటే గుంటలు పడుతున్నట్లుగా నవ్వుతూనే వేయించేసి ఉంటాడు మన నంబెరుమాళ్. అభయహస్తంతో తామర పుష్పంలో తిరువడి గళ్లతో అద్భుతంగా ఒక శ్రీహస్తం అభయహస్తంతో ఇంకో శ్రీహస్తంతో గదను ధరించి ఇంకొక రెండు శ్రీహస్తాలతో శంఖత్తాళ్వాన్ చక్రత్తాళ్వాన్ని ధరించి బాగా కస్తూరిని ధరించి అలాగే పచ్చకర్పూరము అలాగే ఎర్రటి వరణం కుంకుమ పువ్వుని ధరించి అద్భుతమైన పరిమళాలను వెదజల్లుతూ మన నంబెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. అలాగే నంబెరుమాళ్ళు పక్కగానే నంబెరుమాళ్ళు తిరువరంగమాస్థానంలో లేని సమయంలో ఆ పెరుమాళ్ళను వేయించేపు చేసి తిరువారాధనలు చేసేవారు. ఆ పెరుమాళ్ళు కూడా ఆ పక్కనే వేయించేసి ఉంటారు. అలా పెరుమాళ్ళని సేవించుకుని మంగళాశాసనం చేసి కోవినై నావుర వడుతు ఎంత కైగల్ కొయ్యమలర్కు ఎన్నుకోలో కూప్పునాలే అని అనుగ్రహించినట్లుగా కోవినై, కో అంటే పరాత్పరుడు పెరుమాళ్, పెరియ పెరుమాళ్ నోటితో కావేరి రంగా కస్తూరి రంగా కరుణాంతరంగా రంగా రంగా శ్రీరంగా అని ఎప్పుడు అంటామా, ఈ రెండు చేతులతో ఎప్పుడు అంజలి చేస్తామా, ఈ రెండు చేతులతో ఎప్పుడు పుష్పాలను సమర్పిస్తామా అన్న ఆశ. ఆపాద మస్తకం తిరువడి నుంచి తిరుముడి వరే అమలనాథ తీరాన్ని సేవిస్తూ, తిరుప్పల్లేజుచ్చిని సేవిస్తూ, తిరుమాలయిని సేవిస్తూ, తొడక్కమాన మొదలైన ప్రబంధాలన్నిటినీ సేవించగా పెరియ పెరుమాళ్ ఆపాదమస్తకాన్ని అనుభవిస్తారు. పాసురాలతోనే పెరియ పెరుమాళ్ ఆపాదమస్తకాన్ని అనుభవించేవారు మన రామానుజుల వారు. అలాగే ఎంబెరుమానార్లు వేయించేసి ఉన్నారు అని ఆనందంతో మన పెరియ పెరుమాళ్ నంబెరుమాళ్ళు కూడా ఎంబెరుమానార్లకి తీర్థము తిరుమాలై తిరుపరివట్టం శ్రీశటకోపం అనుగ్రహించగా సంగోల్ అంగులుడి అనుగ్రహంతో సెంగోల్ని ధరించిన నంబెరుమాళ్ అనుగ్రహించగా వెంటనే ఆ ప్రసాదాలన్నింటినీ తీసుకుని విశ్వక్సేనర్ సన్నిధికి వేయించేస్తారు రామానుజుల వారు. జగత్ వ్యాపారం చేసేదే మన విశ్వక్సేనర్ సేన ముదలయ్యార్. అలాగే మన సంప్రదాయంలో పరత్వం, పరత్వాన్ని ఎక్కడ సేవించవచ్చును, పరాత్పరుడు కదా పరత్వము అంటే ఎక్కడ సేవించవచ్చును ఆ పరాత్పరుణ్ణి అంటే ఒక విచారం, ఎక్కడ పరాత్పరుడు వేయించేసి ఉంటాడు అంటే ఆ సేన ముదలయ్యార్ బెత్తం బొద్దికలో వేయించేసి ఉంటారు, ఆదిశేషుడి ఓడిలో వేయించేసి ఉంటాడు, గరుడాళ్వార్ రెక్కల కింద వేయించేసి ఉంటారు. అండ్ పరదైవం,
అరా దైవం ఎక్కడ వేంచేసి ఉంటాడు అంటే, ఆదిశేషుడి ఒడిలో సేన మొదలయ్యారు బెత్తము ఒద్దికలో గరుడాళ్వార్ల రెక్కల కింద. ఇదే గుర్తు అనమాట, పరాపరుడు పరదైవం వేంచేసి ఉండే ఆస్థానం వినతాసుతన్ మన గరుడాళ్వార్లు. మేలా పిన్కి జ్వరువానే బృందామనత్తే కండోమి అని అద్భుతంగా మన పుడికొడుత నాచ్యారు కూడా అనుగ్రహించారు. అలాగా గరుడాళ్వారు సిరగై తిరగైక్కుం కీజే సేన మొదలయ్యారు తిరుప్పిరంబు దగ్గర ఆదిశేషన్ మడిలో వేంచేసి ఉండేవాడు పరదైవము అని అలా పెరియ పెరుమాళ్ళకి మంగళాశాసనాలు చేసి అజిగి మనవాళ్ళని పెరియ మండపానికి వేంచేస్తారు రామానుజుల వారు. ఇప్పుడు కోయిల్ కైంకర్యం అనమాట. ఎవరెవరనైతే కోయిల్ కైంకర్యానికి ఏర్పాటు చేశారో వారందరూ వేంచేసేవారు రామానుజుల వారి దగ్గరికి. బట్టర్గలు కానివ్వండి, పత్తు కొత్తు కానివ్వండి, ఇలా అందరూ వేంచేస్తారనమాట రామానుజుల వారి దగ్గరకు. వేంచేసి ఇప్పటి వరకు మీరు ఏమేమి కైంకర్యాలు పూర్తి చేశారు, ఇక మీదట మీరు ఏ ఏ కైంకర్యాలు చెయ్యాలి, ఏమేమి ఉత్సవాలు ఉన్నాయి, ఆ ఉత్సవాలకి ఏమేమి కైంకర్యాలు చేయడానికిగా సిద్ధంగా ఉంచుకున్నారు అని అన్ని అడిగేవారట రామానుజుల వారు. ఉదాహరణ పందల్, తిరువరంగం ఆస్థానంలో పందిరి ఎంత అద్భుతంగా వేస్తారు, తాటాకు పందుర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ పందుర్లు వేస్తూ ఉంటారు తీస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు తీస్తూ ఉంటారు, ఇవి అలాగే ఉంచొచ్చును కదా, ఉంచితే ఎట్లా. ఉదాహరణ కుదిరై వాహనం, గుర్రపు వాహనం. కుదిరై వాహనం రోజు వేడుపరి ఉత్సవము, అలాగే కోన వయ్యాలి జరుగుతుంది. కోన వయ్యాలి వేడుపరి ఉత్సవం కుదిరై వాహనం జరుగుతున్నప్పుడు పైన పందిరి ఉంటే ఎట్లా, అందుకో పందిరి తీసేస్తూ ఉండేవారట. మళ్ళీ కైంకర్యాల కోసంగా ఉత్సవాల కోసంగా పందిర్లు వేస్తూ ఉంటారట. ఇలా 360 రోజులు ఏవో ఒకటి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి మన భోగ మండపమైన పెరియ పెరుమాళ్ళ ఆస్థానంలో. అలాగే పుండరీకర్ దాసనంబి వర్గ కైంకర్యాలు, వారు ఏమేం చేస్తున్నారు, అలాగే శ్రీకార్యంకి పరివార వేలైకారర్ అందరూ కూడా వీధులు ఎలా ఉన్నాయి, శ్రీభండారం ఎట్లా ఉంది, అలాగే చంద్ర పుష్కరిణి, తిరుక్కావేరి, కొల్లడం ఇవన్నీ చూసుకునేవారు, వారు సరిగ్గా చూసుకుంటున్నారా కొల్లడంలో కానీ తిరుక్కావేరిలో కానీ, అలాగే ఆడవందార్ల పడితురై కానివ్వండి, ఇలా ఏమేమి డస్ట్ ఏమైనా ఉంటే తీసేయడము, అలాగే శ్రీభండారం ఎట్లా ఉంది, తిరువరంగం ఆస్థానంలో వీధులు నంబెరుమాళ్ళు వేంచేసుండే వీధులన్నీ ఎలా ఉన్నాయి, అవన్నీ ఆయా కైంకర్యాలు చేసేవారు వారందరినీ అడిగేవారట. ఒక్కొక్కరు వరుసగా నుంచునేవారట, ఒక్కొక్కరి దగ్గర మీరు ఆ కైంకర్యం చేశారా, సరే ఇంకా మీరు ఏం కైంకర్యం చేయబోతున్నారు, ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు కైంకర్యం చేయవలసినవి అని అడిగేవారట రామానుజుల వారు పెరియ కోయిల్లో. అడిగే మన వాళ్ళని మండపంలో, అలాగే స్థానిక కైంకర్యము, తోలు కినియాన్ పెరుమాళ్ళకి శ్రీపాద తాంగిగల్ వారిని అడిగేవారట. మున్నాడి స్థానికం, పిన్నాడి స్థానికం పెరుమాళ్ళకు కైంకర్యం చేసేవారనమాట. వారు ఎంత వయసులో ఉన్నా కూడా అంత చలాకీగా పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తారు. అలాగే పెరుమాళ్ళ పాత్రలు, వెండి పాత్రలు అంటే వెండి పాత్రలు సరిగ్గా శుద్ధి చేస్తున్నారా, ఏమి ఉండకూడదు, చింతపండు పీసు అవన్నీ ఉండకూడదు, కడిగేటప్పుడు చక్కగా కడగండి, ఏమీ లేకుండా బంగారు పాత్రలు అన్నీ ఉన్నాయి చూసుకుంటున్నారా, అవి కూడా చక్కగా శుద్ధం చేయండి, మిలమిల్లు ఆడుతూ ఉండాలి అని చెప్పేవారట వారికి కూడా, శుద్ధి చేసేవారికి. అలాగే తీర్థములో తీర్థ పొడి మంచి మంచి పరిమళాలన్నీ కలపండి, అది ఎక్కువ రోజులు ఉంచకండి, పరిమళం తగ్గగానే తీసేయండి ఆ తీర్థపు పొడిని, మళ్ళీ తీర్థ పొడి కొట్టించండి, వాటిలో తీర్థ పొడిలో ఏమేమి కలుపుతున్నారు అవి కలిపేటప్పుడు మంచి పరిమళాలు రావాలి, పరిమళాలు వచ్చేటప్పుడు మనం పీల్చకూడదు కాబట్టి వస్త్రాలను ముక్కుకి నోటికి కట్టుకుని తీర్థ పొడి చెయ్యండి, ఆ డబ్బా సరిగ్గా ఉందా లేదా, డబ్బా కూడా మంచి ప్రదేశంలో పెట్టండి, ఆ డబ్బా కింద ఏమీ లేకుండా క్రిమి కీటకాదులు లేకుండా చూసుకోండి, ఇన్ని చెప్పేవారట రామానుజుల వారు. చూసుకోండి అనేవారట రథాలు ఎలా ఉన్నాయి, వాటి చక్రాలు ఎలా ఉన్నాయి, ఆ రథానికి పైన ధ్వజం పెడతారు కదా అది ఎలా ఉన్నది, పెరుమాళ్ళు వేంచేసుండే పీఠం ఊంజల్ ఎలా ఉన్నది, ఆ రథంలో ఏమైనా మరమ్మత్తులు ఉన్నాయా, ఆ రథాలను చూసుకునే వాళ్ళను అడిగేవారట, గోపురాలు ఎలా ఉన్నాయి, శిల్పాలు ఎలా ఉన్నాయి, ప్రతిమలు ఎలా ఉన్నాయి, ఏదైనా ఉంటే వెంటనే ఆ పని చేయించేవారు రప్పించేవారట. అలాగే పెయింటింగ్ వేసేవారు,
అవి ఎలా ఉన్నాయి, ఆ రంగులు ఎలా ఉన్నాయి, అవి చూసుకుని వేస్తూ ఉండండి, ఎక్కడ పోతే అక్కడ మళ్ళీ వెయ్యండి అని వాళ్లకు చెప్పేవారట రామానుజుల వారు. అలాగే కుండలు తయారు చేయడం, మన పాత్రలు ఉంటాయి కదా ప్రసాదాలు చేసే పాత్రలు, అవి ఎలా తయారు చేస్తున్నారు, తయారు చేసే చెయ్యగానే విరిగిపోవడం కాదు, అవి కూడా బాగుండాలి కుండలు, మన్ను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఆ మన్నుతో కలిపే నీళ్లు సమపాళంలో కలపండి, అవి కూడా చెప్పేవారట రామానుజుల వారు. అలా చిత్రాలు వేసేవారు కానీ, నాట్యాలు చేసేవారు కానీ, సంగీత కచేరీలు నంబెరుమాళ్ళ ముందు చేసేవారు కానీ అండి, స్త్రీలు అనేకమైన కైంకర్యాలు చేస్తూ ఉంటారు వారు కానీ, ఇలా పెరియ సంస్థానం, పెద్ద సంస్థానం మన పెరియ పెరుమాళ్ళ ఆస్థానం అంత అద్భుతంగా. అందుకే వారు జగదాచార్యులు అయి ఉంటారు. ఇన్ని కైంకర్యాలు ఒక్కరు ప్రతినిత్యం చూసేవారట. ఇవాల్టి కైంకర్యమే కాదు, రేపటి కైంకర్యమే కాదు, 3 నెలల తర్వాత చేసే కైంకర్యాల గురించి కూడా అడిగేవారట. 3 నెలల తర్వాత కైంకర్యం ఏమిటి, 2 నెలల తర్వాత కైంకర్యం ఏమిటి, 1 నెల తర్వాత కైంకర్యం ఏమిటి, రేపు చేసే కైంకర్యం ఏమిటి, అలా అందరూ చెప్పేవారట చక్కగా. రామానుజుల వారు అడగగానే ఆ చేయలేదు స్వామి, మర్చిపోయినాను అనేవారే కాదట, చక్కగా రామానుజుల వారు ఏదైతే చెప్పేవారు అవన్నీ చక్కగా ఆచరించేవారట ఈ పత్తు పొత్తు కానివ్వండి, మిగతా వారందరూ కానివ్వండి. అలాగే ఆ వారందరిని అడిగి తెలుసుకునేవారు, వారందరూ కూడా వచ్చేవారు కదా. ఉదాహరణ లౌకికంలో కూడా ఒక యజమాని పని వాళ్లకు పని చెప్పేసి విడిచిపెట్టేయకూడదట. నేను పని చేసుకుంటున్నా మీరు మీ పనులు చేసుకోండి అని విడిచిపెట్టకూడదట. ఆ యజమాని ప్రతినిత్యము అడగాలట, మీరేం చేశారు అవి చూపించండి, అవి చూడాలట యజమాని. చూసిన తర్వాత సరిగ్గా చెయ్యకపోతే సరిగ్గా చెయ్యలేదు, సరిగ్గా చూసుకుని చెయ్యండి అని చెప్పాలట, తిట్టేయకూడదు, సరిగ్గా చూసుకుని చెయ్యండి అని చెప్పాలట. అదే బా చేశారనుకోండి, బా చేశారు అని చెప్పాలట ఒక యజమాని. అలా అవి అద్భుతంగా చేశారు మన రామానుజుల వారు. అలా వారంతా అద్భుతమైన కైంకర్యాలు చేశారు అంటే ఎంబెరుమానార్ల అనుగ్రహం వల్లే కదా. అలా స్వామి అందరితో మాట్లాడేవారట కోయిలికి. అలాగే శక్తి వ్యాపారర్గల్, శక్తి వ్యాపారం అంటే గోవుల్ని సంరక్షించే వాళ్ళు, గోపాలర్గల్, ఆ గోశాలకు కూడా వెళ్ళేవారట నిత్యము రామానుజుల వారు. పశు కొట్టాయనకు కూడా వెళ్ళేవారట, గోవులు ఎక్కడ కట్టారు, గోవులు గడ్డి ఎలా ఉన్నది, గోవులు ఆరోగ్యంగా ఉన్నాయా, గోవులు ఎన్ని పాలనిస్తున్నాయి రోజుకి. అలాగే చోళంగనల్లూరులో అనే పెద్ద గోశాలను ఏర్పాటు చేశారట. ఒక్కొక్కసారి అక్కడ గోవుల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారట, ఇక్కడ గోవుల్ని అక్కడికి పంపించేవారట సమయానుగుణంగా పాలకు తగ్గట్లుగా. అలా అక్కడ చోళంగనల్లూరులో కూడా గోశాలను ఏర్పాటు చేశారట. నిత్యము రామానుజుల వారు ప్రతి గోవుని స్పర్శ చేసేవారట. మొదలై అండా అని అడిగారట, ఏం రామానుజ నిత్యము గోవులన్నిటినీ స్పర్శ చేస్తున్నారు ఎందుకని అని. మన సుడి కొడుత నాచ్యార్ కనై తిలం కత్తెరుమై కన్ను కిరంగి కత్తుకర వైకణంగల్ పలకరందు ఏ తక్కలంగల్ ఎదిరి పొంగి మీదలిప్పాం పశు నిదై మేయ పువర్తి గోపాసురాలు ఇవన్నీ కూడా మొదలై అన్నాను అడిగారట, ఏమి ఎంబెరుమానారే నిత్యము గోశాలకు వేయించేసి గోవుల్ని కూడా స్పర్శ చేస్తున్నారే అని. అప్పుడు రామానుజుల వారు ఒకసారి ఆ గోవుని స్పర్శ చేస్తే ఆ గోవు యొక్క ఆరోగ్యం ఏమిటో అనారోగ్యం ఏమిటో తెలుస్తుందట, ఆ గోవుకు ఉండే వ్యాధులు ఏమిటో అవన్నీ తెలుస్తాయట రామానుజుల వారికి. అదొక వైభవం. రెండవది ఇంకొక అద్భుతమైన వైభవం రామానుజుల వారు అనుగ్రహించారు మొదలయ్య అండానికి. మొదలయ్య అండానే కన్నన్ ఆయప్పాడిలో గోవుల్ని కాచాడు కదా, గోపాలుడు కదా, అయితే ఆ కన్నన్ స్పర్శ ప్రతి గోవుని స్పర్శించేవాడు మన కృష్ణయ్య. ఆ గోవుల కన్నన్ స్పర్శ కలిగిన గోవుల పరంపరలో మన తిరువరంగంలో గోవులు ఉండవచ్చును కదా, కనుక నా స్పర్శ వాటికి ఉజ్జీవనం కాదు, ఆ కన్నన్ స్పర్శ చేసిన గోవుల పరంపరలు ఈ గోవు ఉంటే ఆ గోవు స్పర్శ దాసుడికి లభిస్తుంది కదా, దాసుడికి ఉజ్జీవనం కదా అని స్పర్శ చేస్తూ ఉంటారట ప్రతి గోవుని మన రామానుజుల వారు. ఎంత అద్భుతమైన వైభవం. అందుకుగా సత్యం సత్యం పునఃసత్యం యతిరాజో జగద్గురు అయినారు మన భగవద్ రామానుజుల వారు. కోయిలకి అన్ని సంపదలు ఎలా ఉన్నాయి, ధాన్యం ఎలా వస్తోంది, ఆ ధాన్యము వరి
వేసేటప్పుడు కూడా విత్తుని నాటేటప్పుడు కూడా ఆ విత్తు భోగ్యంగా ఉందా లేదా, అలాగే పొలానికి నీరు సరిగ్గా వస్తోందా, పొలానికి ఎరువు ఏమేస్తున్నారు, ఇవన్నీ కూడా పట్టించుకునేవారట రామానుజుల వారు. ఎంతో మంది రాజులు ఆ ధాన్యాలను పంపించేవారట ఆస్థానానికి, సంస్థానానికి, మన తిరువరంగం ఆస్థానానికి. సంపద కానీయండి, ధాన్యం కానీయండి, బంగారం కానీయండి, వెండి కానీయండి, ఏ ఏ రాజులు ఎవరెవరు ఏమేమి పంపిస్తున్నా రామానుజుల వారు రెండు సంతకాలను చేసేవారట. ఆ సంతకాలలో ఒక సంతకం ఆ రాజు దగ్గర ఉండేదట, ఇంకొక సంతకం శ్రీ భండారంలో ఉండేదట. ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు రామానుజుల వారు. శ్రీ భండారంలో ఉండేదట. ఇప్పటికీ మన తిరునారాయణపురంలో వంగిపురత్తు నంబి వంశస్థుల ఆస్థానంలో ఇప్పటికీ మన ఎంబెరుమానార్లు సంతకాన్ని మనం సేవించుకోవచ్చును. అలా కర్పూరము కానీ కస్తూరి కానీ ఇవన్నీ పట్టించుకునేవారట, ఆ తలిహ చేసే వారి దగ్గరకు వెళ్ళేవారట, అందరికీ ప్రసాదం ఎక్కువ చేయండి, సన్నిధానానికి ఎంత మంది వస్తున్నారో అంతమందికి ప్రసాదం వినియోగం అవ్వాలి, ఓనగం చేయద చేయడం తరువరేల్ పునిదమన్నే అని తిరుమల దివ్య ప్రబంధంలో తొండరి పుడిగళ్ళు అనుగ్రహించినట్లుగా, ఉడుతుక్కలైంద నేను తీరగవాడై ఉడుతు కలత్తదుండు అని పెరియాళ్వారు తిరుప్పల్లాండులో అనుగ్రహించినట్లుగా, మనమేం సిగ్గుపడక్కర్లా, నేను ప్రసాదం కోసమే వెళతా సన్నిధానానికి అని చెప్పుకోవడానికి సిగ్గుపడక్కర్లా. మన పెరుమాళ్ళు ఆరగించిన ప్రసాదం మనం ఎందుకు సిగ్గుపడాలి, కనుక ప్రసాదాల కోసమే, అది కూడా ఉజ్జీవనం కదా. అయితే ఆ ప్రసాదాలు అందరికీ వినియోగం అవ్వాలి, ఎక్కువ మందికి చేయండి, పెరుగు పెరుమాళ్ళు తిరువుళ్ళం ఆనందంగా ఉండేలాగా నెయ్యి ఎక్కువ వేయండి, ఆ గింజ బాగా ఉడకనివ్వండి, పాలు చిక్కటి పాలు పొయ్యండి, అలా పాలు పోసే గోశాలకు వెళ్ళి ఆ గోపాలకి కూడా చెప్పేవారట, మంచి గట్టి పెట్టండి, చిక్కటి పాలు వచ్చేలా చూడండి అని చెప్పేవారట రామానుజుల వారు. అలాగే గాన స్వరూపరాన పెరుమాళ్ళకి వీణా వాయిద్యం వాయించేవారు, కిన్నెర వాయిద్యం, ముగ వీణై వాయిద్యం, అలా వాయిద్యాలు వాయించేవారు, వారికి కూడా చెప్పేవారట. వేణుగానం చేసేవారు, తప్పెట వాయించేవారు, భజంత్రీలు వాయి, వీరందరికి కూడా చెప్పేవారట, ఆయాయా రాగాలు పలానా పలానా స్వరాలతో పాడండి అని చెప్పేవారట. వాటి గురించి కూడా మన రామానుజుల వారు. అలాగే మండపక్కొత్తిల్ నాజిగై వట్టిల్ పార్పోర్ ఏమంటే కైంకర్యాలు కోసంగా సమయం తెలియాలి కదా, అందుకుగా సన్నిధానంలోనే ఒక పెద్ద మణిని అంటే గడియారాన్ని ఏర్పాటు చేశారట, అది సమయం చెప్పేలాగా ఏర్పాటు చేశారట. తర్వాత వచ్చిన సంపదనంతటిని కూడా శ్రీ భండారానికి చేర్చేవారట. అంతలా అన్ని చూసుకునేవారు రామానుజుల వారు. తిరుమాలల దగ్గర నుంచి పరిమళం ఇప్పటికీ కూడా నంబెరుమాల్ పడికట్లు దిగగానే అక్కడ మనకి కన్నాడి ఉంటుంది, ఆ కన్నాడికి పైన చూస్తే అన్ని ఖజానాల్లాగా పెద్ద 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 పోషణాల్లా ఉంటాయి. అక్కడ వస్త్రాలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, చందనం అరగదీసే రాళ్ళు కానివ్వండి, అవన్నీ ఉంటాయి అన్నమాట ఆ ఆస్థానం అంతా కూడా పొడుగున. కనుక చందన పరిమళ అర కస్తూరి, అలాగే వెక్కలపాకు తాంబూలం వేసుకోవడానికిగా పెరియ పెరుమాళ్ళ నంబెరుమాళ్ళకి ఆ ఆకులు ఫ్రెష్ గా ఉండాలి, గ్రీన్ గా ఉండాలి, బాగా పెద్దవిగా ఉండాలి, దాంట్లో వేసే వక్క కానివ్వండి చక్కది చక్కటిది అయి ఉండాలి, పరిమళంతో ఉండాలి, అది చూసుకునేవారట. పెరుమాళ్ళు ధరించే వస్త్ర భాండారం, ఆ వస్త్రాలను ఆభరణాలను అన్ని చూసుకునేవారట రామానుజుల వారు. తిరువారాధనకు పాత్రలు అవన్నీ చూసుకునేవారట. ఆడేవారు పాడేవారు, వారిని అడిగేవారట మీకు ఏ కైంకర్యం ఉంది అని. అలా మూడు నెలలకు కాదు, మూడు నెలలకు చూసేవారు, రేపు కైంకర్యాన్ని కూడా చూసుకునేవారట, పట్టించుకునేవారట రామానుజుల వారు. ఇంకొకటి ప్రధానమైనది నెయ్యముదు. మనం నెయ్యి బావుల్ని కూడా చూస్తామో తిరువరంగం ఆస్థానంలో, పెద్ద పెద్ద బావులు ఉండేవన్నమాట. ఆ నెయ్యి అముదు ఎంత ఉన్నది, నెయ్యి ఎక్కువే ఉన్నది కదా, పూస పూసగా ఉండాలి, పరిమళంగా ఉండాలి, కమ్మగా ఉండాలి, భోగ్యంగా ఉండాలి. అలా వెన్న పొయ్యి మీద పెట్టి నెయ్యి చేసేవారి దగ్గర కూడా వెళ్ళేవారట. ఎలా తీస్తున్నారు వెన్న, ఎక్కువ నీళ్లు కలపకూడదు, మరీ తక్కువ నీళ్లు కలపకూడదు, ఆ వెన్న భోగ్యంగా ఉంటేనే నెయ్యి భోగ్యంగా ఉంటుంది అని ఆ నెయ్యి కూడా పట్టించుకునేవారట. తర్వాత కాయగూరలు దగ్గరికి వెళ్ళి ఏమి మట్టి అది లేకుండా, పురుగు పుట్ర లేకుండా, బాగా గుచ్చుకునేదిగా కాకుండా అన్ని తీసేస్తూ ఉండాలి, చక్కగా చూడండి, వెలుతురులో కూర్చోండి అని చెప్పేవారట
గ్రామ అనుచుల వారు ఆ కరియమదులు బాగు చేసే దగ్గర అలాగే ఆకుకూరలు కీరై కట్టాయి ఆకుకూరలు చూసేటప్పుడు కూడా చక్కగా చూడండి ఆకు మీద ఏం ఉండకూడదు పురుగు పుట్ర మొదలైనవన్నీ వేరే వేరే ఆకులు కలవకూడదు ఆకుకూరలలో అవి చూసేవారట రామానుజుల వారు పాలను చూసేవారట అన్ని బాగున్నాయా చిక్కటి పాలే వస్తున్నాయా అవి చూసేవారట అలాగే ధాన్యగారం దగ్గరకు వెళ్లేవారట పిల్లలోకం చేరు అనుగ్రహించారు ఆ ధాన్యంలో కూడా అనేక రకాల ధాన్యాలట తిరువరంగా నెల్లు అదొక ధాన్యము అలాగే శ్రీరంగరాజ భోగత్తుకు తెలిహ నెల్లు నంబెరుమాళ్ నంబెరుమాళ్ళకి శంభా నెల్లు అలాగే ఎన్ తిరుమగల్ సేర్మార్బనెన్నం సీరార్ సెన్నెల్ నెల్లు శేషసాయికి సెంసొల్లి నెల్లు ఇలా అనేక ధాన్యాలు ఉన్నాయట మిగతా వస్తువులన్నీ చూసుకునేవారట అలాగే విలక్కుకి తైలం ఉన్నదా ఒత్తులున్నాయా అవన్నీ చూసుకునేవారట తిరువిలక్కుకి సంబంధించినవి మాలలు సంబంధించింది వస్త్రాలకు సంబంధించింది మధ్య మధ్యలో ఆరగింపులకి సంబంధించింది ప్రధానంగా తిరుమంజన సమయంలో వేడి నీరు కాదు చల్లటి నీరు కాదు ఎక్కడో కాచి తీసుకురావడం కాదు చక్కగా దగ్గరే కాచండి గోరువెచ్చగా ఉండాలి నంబెరుమాళ్ళకి వాటిల్లో పరిమళ ద్రవ్యాలన్నీ కలపాలి అవన్నీ చెప్పేవారట తిరుమంజనం చేసే దగ్గర అక్కడ నీళ్లు కాచే వారికి ఒక కైంకర్యం అన్నమాట అలాగే మాడుగలు గోవులు అవన్నిటిని పట్టించుకునేవారు వేద విన్నప్పం చేసేవారు వారు ఏ వేదమో అధ్యయనం చేశారు ఎలా ఉంది వారి కంఠస్వరము స్పష్టంగా పలుకుతున్నారా ఎవరెవరు ఏ ఏ వేద విన్నపం చేస్తారు వారి స్వామిల తిరునామాలను తెలుసుకునేవారట అలాగే కన్ని నుంచి రుత్తాంబుని సేవిస్తూ పెరియ మండపానికి వేయించేస్తారట పెరియ అవసరం ఇప్పటికి పెరియ అవసరం సమయమైంది పెరియ పెరుమాళ్ళకి భోగం ఆరగింపు సమయమైంది అంటే ప్రొద్దున నుంచి అవన్నీ చూసుకుంటూ పెరియ పెరుమాళ్ళు పెరియ అవసర సమయానికి వచ్చేవారు మళ్ళీ రామానుజుల వారు నెయ్యి పాలుతో అముదు పెరియ పెరుమాళ్ళకి భోగ్యంగా ఆరగిస్తున్నారా లేదా పెరియ అవసర సమయం అయ్యింది దేవరాజన్ దగ్గర కూర్చుని అన్నం సరిగ్గా వెళ్ళిందా లేదా ఎంత అన్నం పంపిస్తున్నారు సాదం ఎలా అవన్నీ చూసేవారట మళ్ళీ బలిపీఠం దగ్గరకు వేంచేసేవారట బలిని చూసేవారట అంటే బలి హరణ ఇచ్చేటప్పుడు అది చూసేవారట ఆ వైభవాన్ని తర్వాత విశ్వసేనుడి దగ్గరికి వస్తుంది పెరియ పెరుమాళ్ళు ఆరగించిన ప్రసాదం వెంటనే సేన ముదలయ్యారికి పదీయ భుక్తోంగ్రిత శేష భోజనరని పరమాచార్యులైన ఆళవందారులు అనుగ్రహించినట్లుగా పెరియ పెరుమాళ్ళ ప్రసాదం సేన ముదలయ్యారు ఆస్థానానికి వస్తుంది అక్కడ కూర్చుని చూసేవారట ప్రసాదం రంగా ఎలా వెళ్ళిందో ప్రసాదము అలాగే తిరిగి వచ్చింది ఒక్క రెండు ముద్దలైనా ఆరగించవచ్చును కదా అని ప్రార్థించేవారట పెరియ పెరుమాళ్ళని తర్వాత మళ్ళీ పెరియ పెరుమాళ్ళ దగ్గరకు వచ్చి తీర్థం ప్రసాదం తీసుకుని మంగళాశాసనం చేసి పెరియ పెరుమాళ్ళకి అప్పుడు మఠానికి తిరిగి వేయించేస్తారట రామానుజుల వారు మఠానికి వేయించేసిన తర్వాత రాజులు రాజ ప్రతినిధులందరూ సిద్ధంగా ఉంటారట ఇలాంటి వారు రాజులు వచ్చినా కూడా కైంకర్యంలో ఉంటే వారితో మాట్లాడేవారే కాదు రామానుజుల వారు రాజులకి కానీ రాజ ప్రతినిధులకి కానీ వారికి సమయాన్ని ఇచ్చేవారట ఆ సమయంలోనే వారు వచ్చి రామానుజుల వారితో మాట్లాడాలి మిగతా సమయాలలో ఎంత గొప్ప రాజైనా సంపద కలిగిన రాజైనా వారితో మాట్లాడనే మాట్లాడారట రామానుజుల వారు ముందు ప్రధాన కైంకర్యం కైంకర్యం పెరియ పెరుమాళ్ళకి అలా రాజ ప్రతినిధులకి ఆ సమయం ఇవ్వగా ఆ సమయానికి వారు రాగా వారితో అద్భుతంగా వారి సందేహాలన్నీ తీర్చేవారట రామానుజులు వారు ఎంబెరుమానాలు వారిని అనుగ్రహించి వారిని పంపించేవారు తర్వాత తర్కము న్యాయము మీమాంస శ్రీభాష్యము వ్యాఖ్యార్థాలు భగవద్ విషయ ఈడు వ్యాఖ్యానం ఇతిహాసాలు రహస్యత్రయ కాలక్షేపాలు అవన్నిటినీ ఏర్పాటు చేశారట రామానుజుల వారు అక్కడక్కడ ఆయా ఉపన్యాసాలు కాలక్షేపాల దగ్గర కూర్చునేవారట కొంతసేపు రహస్యత్రయ కాలక్షేపాలు ఏర్పాటు చేశారు అవి జరుగుతున్నాయా లేదా అని చూసేవారు అక్కడికి వెళ్ళి ఏ సూత్రంలో ఉన్నారు ఏ మంత్రంలో ఉన్నారు అవి చూసేవారట తెలుసుకునేవారు ఇలా శ్రీ వైష్ణవ శ్రీరంగ సెల్వాన్ని రక్షిస్తూ ఉన్నారు భగవద్ రామానుజుల వారు చాలా మంది రామానుజుల వారి వైభవ ప్రభావం తెలుసుకుని వచ్చి రామానుజుల వారి తిరువడిగలను ఆశ్రయించేవారట వారికి తాపహ పుండ్రహ తథా నామ మంత్రో యాగశ్చ పంచమహ అని వారికి సప్త సంతోషకర లాంఛన పంచ సంస్కారాలు చేసేవారట యమునై తురైవన్ మండపం మన ఎంబెరుమానార్ల మఠంలోనే యమునై తురైవన్ మండపం ఉంది కదా ఎవరైతే రామానుజుల వారి తిరువడిగలను ఆశ్రయించారో వారందరికీ అక్కడ తీర్థ ప్రసాదాలు ఉండేవట
ప్రతి ఒక్కరికి చెప్పేవారట, మీరు సాపాటు చేసి వెళ్ళండి. వారు సాపాటు తీసుకున్న వార్త తెలిస్తే రామానుజుల వారికి అది బహు ఆనందమట. అంత అద్భుతంగా అందరి గురించి, అన్నిటి గురించి చూసుకునేవారు రామానుజుల వారు. తర్వాత శ్రీమద్ రామాయణం, మన కుశలవులు లాగా ఇద్దరు భట్టర్లు ఏం చేస్తున్నారు కదా, పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్ శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ ఉంటే పెరియ పెరుమాళ్ళ దగ్గర వినేవారట మన రామానుజుల వారు. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్ మునిసింహస్య కవిత వనచారిణ శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాంగతిం, అలా రామాయణం ప్రారంభం చేయగా చక్కగా అవన్నీ వినేవారట. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత దాసాతి దాసి సాక్షాద్ రామాయణాత్మన చరితం రఘునాథస్య శత కోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శృణ్వన్ రామాయణం భక్త్వాయ పాదం పదమేవ సయాతి బ్రాహ్మణ సయాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణ పూజ్యత పూజ్యతే సదా వాల్మీకి గురి సంభూత రామ సాగర గామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది అని అద్భుతంగా ధర్మాత్మ సత్య సంచస్య రామో దాసరధీర్యది పౌరుషే చాప్రతి ద్వంద్వ సరైనం జహిరావణి తపస్యాయాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ ముని పుంగవం అని అద్భుతంగా అవన్నీ వినేవారట. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహుం అరవింద దడాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆ రామాయణం అనుభవిస్తూ ఉంటే, వింటూ ఉంటే దానిలో లీనమైపోయినాయి వారట. కులశేఖర పెరుమాళ్ ఎలా అయితే రామాయణంలో అక్కడ రామర్ బాధపడితే కులశేఖరాళ్ళ వాళ్ళు బాధపడేవారు, అలాగే రామానుజుల వారు బాధపడేవారట. రామయ్య ఆనందంగా ఉంటే ఇక్కడ ఎమరుమానార్లు ఆనందంగా ఉండేవారట. అలా అద్భుతంగా రామాయణాన్ని శ్రవణం వినేవారట ఎమరుమానార్లు. ఇక సాయంత్ర సమయంలో మళ్ళీ అనుష్ఠానము చేసి అష్టాక్షరి పూర్వకంగా గాయత్రి అనుసంధానం చేసి సన్నిధిలో తిరుప్పల్లాండు మళ్ళీ నిత్య అనుసంధానం జరుగుతుందా లేదా అని పట్టించుకునేవారట. క్షీరార్ణవము తలిహ ఆరగింపు పాలు కషాయము తర్వాత చివరిగా అరవణి ప్రసాద ఆరగింపు అలాగే హనుమ ముద్రతో బీగాలు వేయడము మళ్ళీ తిరిగి మఠానికి రావడం, ఇలా యాగశాలలో 3 సార్లు హోమాలు జరుగుతున్నాయా. అలాగే ధనవంతరి సన్నిధిలో కషాయము చేసి కుడినీరుతో ఆ కషాయం పెరుమాళ్ళకు ఆరగింపు జరుగుతోందా. అలాగే నిత్యము పెరుగు పెరుమాళ్ళ ఆస్థానం నుంచి చిన్ని పెరుమాళ్ళు తాయార్ల సన్నిధికి వేయించేస్తారట. అక్కడ ఒక ఊంజల్ ఉంటుంది, ఆ ఊంజల్లో పెరుగు పెరుమాళ్ తాయార్లకు ఏకాంత సేవ. ఆ తర్వాత మళ్ళీ పెరుగు పెరుమాళ్ సన్నిధికి వేయించేసేస్తారు. అలా అన్ని అయిపోయినాక కోయిల్ బీగం హనుమ ముద్రతో బీగాలు వేసిన తర్వాత అప్పుడు తిరిగి మఠానికి వేయించేసేవారట మన భగవద్ రామానుజుల వారు. ఇలా ప్రొద్దున నుంచి రాత్రి వరకు ఏమేమి చేస్తారో అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు. అలాగే మధ్య మధ్యలో పిల్లైలోకం చేరు అనుగ్రహించిన శ్రీ సూక్తులు ఇలా ఇలా అన్నిటినీ కలుపుతూ సమన్వయాలు చేస్తూ చాలా అద్భుతంగా అనుగ్రహించారు వేలుకుడి స్వామి. అలాగే రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం ఎంబెరుమానారు వాజి వాజియతిరాసన్ వాజియతిరాసన్ వాజియతిరాసన వాట్టువార్ వాజీన వాట్టువార్ వాజీన వాట్టువార్ తాలినయ్యల్ తాత్తువార్ విన్నోర్తలై சீராரும் எதிராசர் திருவடிகள் வாஜி திருவரையில் சாத்தியசம் துவராடை வாஜி ஏராரும் செய்யவடுவு எப்பொழுதும் வாஜி இலங்கிய முன்னூல் வாஜினை தோள்கள் வாஜி சோராது துயசெய்ய முகச்சோதி வாஜிட்டு முருகில் வாசித்துணை மலர் கண்கள் வாஜி ஈராரும் திருநாமும் அணிந்த எஜில் வாஜி இனிதீரு பொழுதில் ஞானிமுத்திரை வாஜியே சுவாமி ராமானுசன் திவ்ய திருவடிகளே சரணம் ஆழ்வார் எம்பெருமானார் பெரியஜியர் திவ்ய திருவடிகளே சரணம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ ஜெய் ஸ்ரீமன்னாராயண க்ஷமிக்க பிரார்த்தனை.